ఆ కొత్త థియేటర్లో భీమ్లా నాయక్ సినిమాని ఇద్దరు కూడా థియేటర్లో ఉండి చూశారు అన్న ఫొటోస్ విజువల్స్ అవన్నీ బయటకు వచ్చాయి. సరే అదంతా అలా ఉంచితే ఆ తర్వాత పేర్ని నాని గారు మీడియా ముందుకు వచ్చారు. ఎందుకంటే ఒక ఆగ్రహం కట్టెలు తెంచుకొని ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చాలా కోపావేశాలతో ఒక రకంగా దారుణంగా మాట్లాడారు ప్రభుత్వం మీదే అని చెప్పాలి. భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో ప్రభుత్వం కావాలనే చేస్తుంది అన్న విషయంలో, బట్ దానికి జరిగిన విషయాన్ని చెప్పడానికి పేర్ని నాని గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్లో భాగంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అఖండ సినిమాకు ముందు సీఎం అపాయింట్మెంట్ ఆయన అడిగారు. బాలకృష్ణ నాతో మాట్లాడారు, నేను సీఎంతో మాట్లాడా. బాలకృష్ణ గారు రానవసరం లేదు, ఎందుకంటే ఆయన పరువు పోతుంది, మళ్ళీ ఆయన పెద్దరికం పోతుంది అని అన్నారు. బాలకృష్ణకి ఏం కావాలో అది చేసేసేయండి చాలు అని అన్నారు. ఇది మాత్రమే ఆయన మాట్లాడారు. అంటే ఏంటి, అఖండ అప్పుడు బాలకృష్ణ కలిశారు, మరి భీమ్లా నాయక్ కలవాలనుకున్నారు, భీమ్లా నాయక్ అప్పుడు పవన్ కళ్యాణ్ కలవలేదు అనేది ఏమైనా ఫోన్ కలవాలి అనుకోవాలి అని కానీ ఫోన్ కానీ చేయలేదు అనేది ఏమైనా ఇక్కడ సూచిస్తున్నారా? మరి అఖండ అప్పుడు బాలకృష్ణ గారు ఫోన్ చేస్తుంటే మరి ఎందుకు ఎంఆర్ఓలు విఆర్ఓలు ఆ స్థాయిలో ఆ రోజంతా ఎందుకు మరి అక్కడ ఉండి థియేటర్ల విషయంలో ఆంక్షలు విధించారు? ఇదొకటి డౌట్. కానీ పేర్ని నాని గారు ఏదైనా చెప్పారు అంటే అందులో డెఫినెట్గా నిజం ఉంటుంది, అంత ఈజీగా అయితే చెప్పరు. ఏదున్నా సరే ఆయన సూటిగా చాలా స్పష్టంగా ఖండించేస్తారు. చిరంజీవి గారు వెళ్ళినప్పుడు కాదు మామూలుగా మాట్లాడడానికి వచ్చామన్నారు. ఆయన మోహన్ బాబు గారు ఇంటికి వచ్చినప్పుడు కూడా అదే మాటలు మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఈ గందరగోళం ఏంటి, ఇప్పుడు అఖండాన్ని ఎందుకు మళ్ళీ బయట పెట్టాలి? అది సినిమాటోగ్రఫీ మంత్రిగా వీళ్ళ గౌరవాన్ని కాపాడాల్సిన వ్యక్తిగా ఉండాల్సిన పేర్ని నాని గారు ఏదైనా అంటే వీళ్ళ ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారా అన్న అనుమానాలకైతే కాస్త బలం చేకూరుతున్న పరిస్థితే కనబడుతోంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. కస్తూరి శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారు ఉన్నారు, రామ్ సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ ఉన్నారు, నటికుమార్ గారు కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతారు. రామ్ సత్యనారాయణ గారు నమస్తే అండి ఇద్దరికి. ముందుగా నమస్తే అండి రామ్ సత్యనారాయణ గారు. ఇప్పుడు పేర్ని నాని గారు వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఊరికే సినిమా ఇస్తా అన్నారు కదా, మరి ఎందుకు టికెట్ ధరలు పెట్టారన్నారు, ఇక అనేక విషయాలు మాట్లాడారు. ఇప్పుడు అవన్నీ మాట్లాడేది మళ్ళీ తెలుసండి, ఐడియా ఉంది నాకు అండి, అన్ని విషయాలు విన్నాను నేను. ముఖ్యంగా చెప్పింది ఏంటంటే పేరు నాని గారు సినిమా అభిమాని అండి. చిరంజీవి గారి పోస్టర్ మీద నేను పాలు పోసి నేను ఫ్యాన్ ఆయన్ని చొక్కాలు జింబులు తిరిగామని చెప్పి కూడా చెప్పారండి, అవి కూడా మర్చిపోకూడదు. అందువల్ల అప్పుడు బాలకృష్ణ గారు అడిగారంటే ఆయన అడుగుండొచ్చు, అది కూడా అబద్ధం కాకుండా పోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడగలేదన్న ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళి మా ఇండస్ట్రీని మీరు చల్లగా చూడాలని రిక్వెస్ట్ చేశారు కదా, అప్పుడు అందరూ ట్రోల్ చేశారు కదా, చిరంజీవి లెవెల్కి ఏంటి అలా చేతులు కట్టు నుంచి ఏంటంటే కూడా అందరూ ట్రోల్ చేశారు. చిరంజీవి గారు స్థాయి తగ్గిందన్నారు, కాదు తగ్గడం కంటే కూడా తగ్గించారు కావాలనే ఆ వీడియోని ఎందుకే బయటకు పెట్టారు అనేది మాట్లాడారు. అదే పోలేండి, ఏం జరిగిన జరిగిందే కదా, అబద్ధం కాదు కాబట్టి మనం దాని గురించి కామెంట్ చేయట్లేదండి. కానీ చిరంజీవి గారి స్థాయి పెరిగింది, దానివల్ల అందరి మనసులో కూడా చిరంజీవి గారు అంత గొప్పవాడు, వాళ్ళ దగ్గర చేతులు కట్టుంచున్నారని గౌరవం పెరిగింది తప్ప ఆయనకి ఏమి ఇన్సల్ట్ కాదండి. ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు భారత తెలుగు మన చలనచిత్ర చరిత్రలో ఒక విఆర్ఓని థియేటర్ దగ్గర పెట్టి చేసిన చరిత్ర ఎక్కడా లేదండి. ఇప్పుడు ఎన్టీ రామారావు హయాంలో కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానివ్వండి, పాలిటిక్స్ వేరే విషయం, సినిమా వేరే విషయం అండి. సినిమాని సినిమా తీసుకోవాలి తప్ప, అంటే నేను ఒక వీడియో మీకు అంత ట్రోల్ ఏం చూసారు లేదు, మూడు గంటల సినిమా గురించి పార్టీ భయపడుతుందా అని ప్రకాష్ రాజ్ గారు ఏదో సినిమాలో చెప్పిన డైలాగ్ కూడా తిరుగుతుందండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ భీమ్లా నాయక్ సినిమా గురించి భయపడుతున్నారా అని కదా అర్థం అండి. ఇప్పుడు దాన్ని చూడకుండా వదిలేస్తే వాళ్ళ స్థాయి పెరిగేదండి. దీన్ని ఇలా హైలైట్ చేయడం వల్ల అంటే వాళ్ళ స్థాయి తగ్గింది, పవన్ కళ్యాణ్ స్థాయి పెరిగిందండి. డెఫినెట్ గా నా ఉద్దేశం ప్రేక్షకుడుగా అంటే నేను పాలిటిక్స్ మాట్లాడలా, పాలిటిక్స్ నాకు సంబంధం లేదు, ఒక సినిమా వాడిగా మాట్లాడుతానండి. ఎప్పుడు కూడా థియేటర్ దగ్గర బీఆర్ఓలు ఎంఆర్ఓలు పెట్టి ఆ టికెట్లు అమ్మించడం కాపలాగేయటం ఎంత అసహ్యంగా ఉందండి, అంత అసహ్యంగా ఉందండి. కానీ ఇంకొకటి అండి, రామ్ సత్యనారాయణ గారు పేర్ని నాని గారు మాట్లాడితే ఇంకో మాట అన్నారు, 24నే అంటే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రావాల్సిన కొత్త జీవో ఏదైతే ఉందో అది రావాల్సి ఉండే, కాకపోతే గౌతమ్ రెడ్డి గారు మరణం వల్ల మేము ఆ జీవోని లేట్ చేయడం జరిగింది అని. కానీ గౌతమ్ రెడ్డి గారి మరణం ద్వారా భీమ్లా నాయక్ ఫంక్షన్ ఏమో పోస్ట్ పోన్ అయింది, కానీ ఒక రోజు ముందు తీసుకురావడంలో మాత్రం అది ఆలస్యమైందని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సరే ఆలస్యమైందే అనుకుందాం, కానీ నిన్న ఆ స్థాయిలో పోలీసులు ఆంక్షలు విఆర్ఓలు వాళ్ళందరూ ఫోన్లు చేసి థియేటర్ యజమానులకి చేసింది, ఇదంతా ఎలా చూడాలి మరి? అది కదండి, మీరు రాజానగరంలో 10 రూపాయలు 20 రూపాయలు టికెట్లు అమ్ముతున్నారటండి, విశాఖపేటలో 30 రూపాయలు టికెట్ మీ అమ్మలేమో అని థియేటర్ క్లోజ్ చేశారండి. అంటే ఒక సినిమా వాడిని హింసించడం కోసం ఇన్ని రకాల ప్రయత్నాలు చేయడం అవసరమా? ఏమంటే ఒక సినిమా మీద అంత కక్ష సాధింప, ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కక్ష సాధింపు కాదు అంటే ఎవరు నమ్ముతారండి? నేను సామాన్య ప్రేక్షకుడిగా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యే. ఇప్పుడు
ఆయన నాన్నగారు అన్నారు ఒక నాలుగు ఆగచ్చు కదా అని. ఏ నాలుగు ముందుకు వచ్చు కదా, మీరు అనుకునేదే కదా, మీరు అనుకున్న జీవో కదా. చిరంజీవి గారు మహేష్ బాబు గారు అందరు రిక్వెస్ట్ చేశారు, మీకు ఇండస్ట్రీ అందరూ కూడా మీరు వైజాగ్ రండి, మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం, మీకు మీ అడిగిన రేట్లు పెంచుతామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారండి మీటింగ్ లో. అంటే ఎంత పెంచుతారో చెప్పలేదు కానీ మొత్తం మీద మీ కోరిక తీరుస్తామని చెప్పి పాజిటివ్ గా మాట్లారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు నాని గారికి వచ్చే కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే వీళ్ళిద్దరికి వెళ్ళే మనుషులు చెప్పే గ్యాప్ తెలియదు కానీ ఇది చాలా మాత్రం అన్యాయం అండి. ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ స్టామినా పెరిగిందండి తగ్గల ఈ సినిమా వల్ల. ఎందుకంటే ఎప్పుడైతే మనం పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే అది పులవుద్ది, అలాగా పేరు నాని గారు సినిమా అభిమాని. ఇక్కడ మన తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఎంత గొప్ప వ్యక్తో అక్కడ పేరు నాని గారు కూడా మన ఆంధ్రాలో గొప్ప వ్యక్తి అండి. ఎందుకంటే ఆయన సినిమాలు ఎవరు ఆయన ఆయన నోటితో ఆయన చెప్పారు స్పష్టంగా, చిరంజీవి గారు నాకు నాసారి ఫోన్ చేయటువంటి నేను ఫీల్ అవుతున్నాను, నేను చిరంజీవి గారు అభిమాని, చిరంజీవి గారు కటౌట్ కట్టినోడిని అని చెప్పిన గొప్ప మనసున్న వ్యక్తి పేరు నాని గారు. ఈ అవసరం అయితే ఆయన యాక్టివ్ పార్టీ తీసుకుని పానండి ఈ సమస్య మనకేంటి అని ఆయన ఎదరికెళ్ళి దానికి గెంటవలసిన విషయాన్ని మరి ఆయన చుట్టూ ఉండే జనమో లేకపోతే వేరే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారో లేదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి ఇబ్బంది పెడుతున్నారో, ఈ పాలిటిక్స్ వాళ్ళిద్దరికి సంబంధించింది సినిమా కాదండి. అంటే చంద్రబాబు గారు మధ్యాహ్నానికో ఏమో మాట్లాడారు, మధ్యాహ్నానికో సాయంత్రానికో మాట్లాడారు. గతంలో ఒకసారి మాట్లాడినప్పుడు చిరంజీవి మాకేం చేసింది లేదు, మేము చిరంజీవికి చేసింది ఏం లేదు, ఇంకా చెప్పాలంటే ఆయన వల్ల మా పార్టీ ఒక రకంగా ఇబ్బంది పడింది తప్పితే అని అప్పుడు అన్నారు. ఆ తర్వాత చిరంజీవి గారికి పిలుపు వచ్చింది. ఎక్కడా అండి వీళ్ళని ఏదో వెనక అంటే ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, సినిమా వాళ్ళని ఆ హుదూదు సమయంలో అలాంటి రకాలుగా రకరకాలుగా సాయం అందించారు అని అన్నట్టున్నారు. అయితే ఒక నిమిషం కస్తూరి శ్రీనివాస్ గారు, కస్తూరి శ్రీనివాస్ గారు ఓకేనా ఆడియో ఓకేనా? అయితే చిరంజీవి ఇప్పుడు మరి రామ సత్యనారాయణ గారు అన్నట్లుగా చిరంజీవి గారిని ఓకే ఆయన ఔన్నత్యం పెరిగిన ఆయన ఔన్నత్యం గొప్పది కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేశారు, అందరి కోసం చేశారు. కాకపోతే ఆ రిక్వెస్టింగ్ ఇది బయటకు రావడం ఒక వీడియో ఆయన పరువును తీశారని, లేదంటే హీరోలు అందరూ అలా చేతులు కట్టుకొని వాళ్ళు మాట్లాడడానికి ఆ క్యూలో నిలబడిన తీరు కూడా వాళ్ళని అగౌరవపరిచారని, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా నిన్నంతా జరిగిన హడావుడి, దీంతోపాటు ఈరోజు బాలకృష్ణ గారు కూడా మాకు కాల్ చేశారు, అపాయింట్మెంట్ అడిగారు ముఖ్యమంత్రి గారిని అనవడం, అంటే ఇదంతా ఎలా చూడాలి? అంటే పవన్ కళ్యాణ్ కూడా అడగలేదని అనుకున్నాను మీ ఉద్దేశం అంతే కదండి? అంటే ఒక్కొక్కరి గౌరవాన్ని ఎందుకు తక్కువ చేస్తున్నారు, తక్కువ చేసే పరిస్థితికి మరి సినిమా వాళ్ళ కారణమా, ప్రభుత్వమే కావాలని చేస్తుందా, అర్థం కాని పరిస్థితి. ఏమండి ఎంత తక్కువ చేసినా నేను చెప్తున్నాను మీకు, పవన్ కళ్యాణ్ అంటే దిగుతారా లేదా ఎలక్షన్ ఓటు అయినా సంబంధం లేదండి, ఆయన వాల్యూ 20% పెరిగిందండి ఇంకా డెఫినెట్ గా దీని వల్ల ఇలా నాలుగు రోజులు ఆపడం వల్ల. పవన్ కళ్యాణ్ మనం ప్రెస్ మీట్ మన హైదరాబాద్ లో జరిగిన ప్రీ లాంచింగ్ లో కూడా ఒక్క మాట తప్పుగా మాట్లాడలా, ఎందుకంటే నేను కూడా అనుకున్నా డెఫినెట్ గా ఏదైనా మాట్లాడితే మళ్ళీ రివర్స్ అవుద్దాం అనుకున్నాం, ఆయన చాలా సింపుల్ గా చాలా వదిలేశారు తప్ప ఒక్క విషయం కూడా ఎత్తలేదు ఆంధ్ర గురించి అండి. అటువంటి సినిమా వాళ్ళకి కులాలు మతాలు ఇవన్నీ ఉండవు అని చెప్పారు, ఏకంగా కేటీఆర్ గారు లాంటి వాళ్ళే పక్క నుండి దానికి పూర్తి స్థాయిలో మేమున్నాం అన్నట్టుగా వాళ్ళు అక్కడ అక్కడ అసలు మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక ఆడియో ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆ స్థాయిలో చూడరు, అలా చూశారు. మేడం తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటి కదా, పక్కన ఉన్న రాష్ట్రం వాళ్ళు 5వ షో ఇచ్చారు, టికెట్ రేట్లు పెంచారు, మీరు మనం చేయడానికి ఇబ్బంది ఏంటి? ఇప్పుడు మన ప్రతిదీ కూడా మన 3-4 రాష్ట్రాలు అంటే నాలుగు రాష్ట్రాలు ఒక మాట మీద ఉంటాయండి, అలాంటప్పుడు ఇలా చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం. నేను సినిమా వాళ్ళు చెప్తున్నా పాలిటిక్స్ నా సంబంధం లేదు. అవునవును కస్తూరి శ్రీనివాస్ గారు ఇందులో పాలిటిక్స్ కి ఎవరికి ఇందులో పాలిటిక్స్ లాగాలని కాదు, కానీ రెండు వేరు చేసి చూడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది రోజు రోజుకి, అది క్రియేట్ అవుతుంది. కస్తూరి గారు ఏం చెప్తారు? ఎస్ అండి నిజం మీరు అన్నది, ఎందుకంటే వి హ్యావ్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనము సినిమాని రాజకీయాలని కలపడం అనేది కరెక్ట్ కాదు, కానీ సినిమా వాళ్ళ సెలబ్రిటీస్ని ఆ హీరోలని ఒకసారి అభిమానులు అనేది గుండెల్లో పెట్టుకున్నారు అని అంటే అది చిరస్థాయిగా ఉంటుంది. వాళ్ళ అభిమానం అనేది ఎవ్వరు దాన్ని అసలు వాళ్ళకి ఒకసారి అగ్రెసివ్నెస్ వచ్చింది అని అంటే ఏ పొలిటీషియన్ తట్టుకోలేడు, దానికి నిదర్శనమే ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిణామాలు. కాకపోతే ప్రభుత్వం కూడా ప్రజల చేత ఎన్నుకోబడినది రాజ్యాంగ బద్ధంగా ఉండాలి, కానీ వీళ్ళు జనసేనలో ఉన్నారు వాళ్ళు టీడీపీలో ఉన్నారని ఈ హీరోల పైన సినిమాల పైన ఈ వ్యక్తిగతంగా అనేది మాత్రం సరైనది కాదు, అది వాళ్ళకే
నష్టం జరుగుతుంది. వాళ్ళకి తెలియట్లేదు అది, ఎందుకంటే నిప్పుతో తలగొక్కున్నట్టే. వి రెస్పెక్ట్ గవర్నమెంట్, బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అనేది సినిమాని సినిమాగా చూడాలి. ఇప్పుడు అంత పెద్ద హీరో ఏదో మన సమాజానికి మన వల్ల ఎంతో కొంత న్యాయం జరుగుతుంది, మనం కూడా ఈ మార్పు తీసుకురావాలి అని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని ఇలాగ సినిమాల పరంగా అనేది కక్ష సాధింపు చర్య అనేది కరెక్ట్ కాదు. దానికి అభిమానులు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన మీరు అన్నట్టు ఆడియో ఫంక్షన్లో కూడా అన్నారు, కళ అనేది అందరికీ సంబంధించింది, ప్రాంతాలకి కులాలకు సంబంధించింది కాదు అని. కేటీఆర్ గారు కూడా ఎంత నీట్గా అన్నారు, అన్న నన్ను పిలిచారు, నేను ఇక్కడ ఒక మినిస్టర్గా రాలేదు, ఒక తమ్ముడుగా వచ్చానని. అది ఎంత గొప్ప మాట అనేది అందరు అర్థం చేసుకోవాలి. సినిమా బయటకు వచ్చేసేస్తే దాని అది ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరికి మొబైల్లో ఉంది, కంపల్సరీ చూస్తారు. ఇంతకుముందు అని అంటే డబ్బులు పెట్టి థియేటర్కి వెళితేనే మనం చూసేవాళ్ళము అని. ఈ రోజు ఒక సినిమా అంటే, ఈరోజు పుష్ప సినిమా కూడా అంతగానం జనాల్లోకి వెళ్ళిపోయింది. ఒక అఖండ అని అంటే మీడియా పట్ల సినిమా పట్ల ప్రజలకున్న క్రేజ్ అది. ఇప్పుడు ఎనీ పొలిటీషియన్ ఒక 5 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు, బట్ అంతేగాని ఒక్కసారి గుండెల్లో పెట్టుకున్న హీరో మాత్రం వాళ్ళ మీద ఉన్న అభిమానం అనేది తరతరాలకి అది అసలు. కానీ ఇక్కడ శ్రీనివాస్ గారు, కానీ బాలకృష్ణ గారు మొన్న మధ్య మాట అన్నారు, నేను సినిమాల విషయంలో అయితే నేను కలవను, మా హిందూపురం సమస్య ఉంది, దానికోసం కలుస్తాను అన్నారు. నరసాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, మత్స్యకార సభలో మాట్లాడుతూ, పెద్ద పెద్ద వాళ్ళు మీ దగ్గరకు వచ్చి బాబు బాబు దేహి అంటే మీకు సంతోషమా, నేను మాత్రం ప్రాణం పోయినా తల వంచను అన్నారు. బట్ ఇద్దరు అదే వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ గారు ఈ రెండు సందర్భాల్లో కూడా ఎక్కడా పేర్ని నాని గారు లేదంటే ఎవరో ఒకళ్ళు వచ్చి బాలకృష్ణ గారు మమ్మల్ని అడిగారు అన్న విషయం తీసుకురాలేదు. కానీ ఇప్పుడు తీసుకొచ్చి ముందు పెట్టడం ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు? ఎస్, అదే ఇప్పుడు చెప్పాను కదా, ఫ్రీగా మీరు సినిమా రిలీజ్ చేస్తారన్నారు, ఎందుకు చేయలేదు అని. అంటే వాళ్ళు ఇప్పుడు వాస్తవానికి బాలకృష్ణ గారిను పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఎక్కువ అభిమానుల పరంగా. కానీ ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ వచ్చినా కూడా చూడడానికి జనం వెళ్ళరు, బట్ వీళ్ళిద్దరు వెళితే అంత హెవీగా అనేది ఉంటుంది. బట్ అక్కడ రిసీవింగ్ కెపాసిటీ, మా ఒక సమస్యతోటి వెళితే దాని సమస్య లాగానే చూడట్లేదు, కాంట్రవర్సీ వ్యాఖ్యలు అవుతున్నాయి, తలదించుకొని మాట్లాడితే దాన్ని అక్కడ చేరికిచ్చిన వాల్యూ అనేది తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు చిరంజీవి గారు తగ్గారు అని అంటే ఆయన స్టేటస్ తగ్గింది కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఉన్న చేరికి ఇచ్చిన వాల్యూ అది. ఆయనకు తెలుసు ఏ గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ స్థాయికి వచ్చారనేది చిరంజీవి గారికి తెలుసు. అదే విషయం బాలకృష్ణ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలుసు. బట్ సమస్యని సమస్య రూపంలో తీసుకెళ్లినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ గా స్పందిస్తే ఆ అవినాభావ సంబంధం అనేది కొనసాగుతుంది. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది, ఆ నా దగ్గరకు వచ్చారు తగ్గారు, ఒకరు తగ్గేదే లేదు అని అనేసి ఈ రివర్స్ కాంట్రవర్సీ, సమస్యను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శన చేయడం వల్ల ఎవరికున్న సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటది. దానివల్ల నేను నా సమస్యతోటే కలుస్తాను హిందూపురంది అని అనేసి ఆయన అనడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంది, అక్కడికి వెళ్తే నన్ను తీసుకెళ్ళలేదని ఇంకొకరిది ఇంకొకరిది, అంటే సమస్య మాత్రం అలాగే ఉంటుంది, సమస్య పెరిగిపోతుంది. ఈ మనస్పర్ధలు కాంట్రవర్సీ మాత్రం ఎక్కువ అవుతుంది, ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఇబ్బందులు పడుతున్నారు. అదే రామ్ సత్యనారాయణ గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అలాగే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళు కూడా ఒక రోజు ముందు సమావేశం అయ్యారు, దీని మీద ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు, జియో విషయంలో కూడా కండెమ్డ్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది ఇలాంటి చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ఎంతో కొంత కవ్వించే ధోరణిలోనే కనబడుతుంది, కానీ ఎక్కడా కూడా కొంచెమన్నా మెతక ధోరణితో దగ్గర చేసుకుందాం అన్నట్టు కనబడట్లేదు. బట్ నిన్న జరిగిన తర్వాత ఈ రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, సినీ పెద్దలు అని చాలా సీరియస్ అయ్యారు. ఇది ఎవరిది లోపం? కాదు, చిరంజీవి గారు మాట చెప్పారండి, మీరు సమన్వయం పాటించండి, మీరు ఎవరు అనవసరంగా మైకుల్లో మాట్లాడద్దు, నేను మాట్లాడుతున్నాము, మైకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మీరు అనవసరంగా దాన్ని రెచ్చగొట్టద్దు, పాడు చేయొద్దు అని చెప్పి చెప్పారు, గుర్తుందండి మీకు? అవును, మీరంతా సైలెంట్ అయిపోయారు అప్పుడు. అందుకే, ఎందుకంటే కాదండి, ఇప్పుడు మనకు కావాల్సింది సొల్యూషన్ అండి. కానీ చిరంజీవి గారు లాంటి వాడు ఎదురు నుంచి ఆయన మీరు అన్నట్టుగా ఒక స్థాయి ఒక స్టెప్ దిగైనా సరే ఆయన ఎక్కువ చేసి మాట్లాడి ఎందుకు మాట్లాడారండి, ఆయన ప్రాబ్లం సాల్వేషన్ కోసం ఆడారు కాబట్టి. ఇలాంటి టైంలో నా నోటికి వచ్చి నేను మాట్లాడి ఇంకో నోటికి వచ్చి మాట్లాడితే అది జటిలం అవుతుంది తప్ప ఉపయోగం లేదండి. ఇప్పుడు నాన్నగారు సీరియస్ అయింది కూడా పవన్ కళ్యాణ్ గురించి వాటి గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి సీరియస్ అవుతున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారి కోపం, ఆయన సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ని మనం ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఫంక్షన్ ఎందుకు రాలేదు, ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదు, ఈయన గురించి ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాడు అండి. అని నేను చెప్పేది ఏంటంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య సంబంధించిన వాళ్ళు మాట్లాడారండి. ఇప్పుడు బాలకృష్ణ గారు అఖండ సినిమా గురించి మాట్లాడలేరు అన్న తప్ప టికెట్లు పెంచమను రేట్లు తగ్గించమను అడిగి రాక కాదుగా, అదేం తెలియదు కాదు మీకు ఎవరికైనా. బాలకృష్ణ గారు పెద్ద మనిషిగా ఆయన అడిగారు సీఎం కలుగుతానని, వద్దు బాలకృష్ణ అంటే ఆయన ఇష్టం కాబట్టి చెప్పారు ఆయన, తర్వాత ఆయన ఏం కావాలో చేయండి అన్నారు. ఆయన ఏం చేశారో చెప్పాలా, ఈయన ఏం అడిగారో చెప్పాలా, అది చూడండి రహస్యం. మళ్ళీ
పేరు నాని గారు పొచ్చినా నేను బాలకృష్ణ గారు అడిగాను చేశాను అని చెప్పారా? చెప్పలా. బాలకృష్ణ అని గొప్ప వ్యక్తి, సీఎం కలుగుతానంటే నా సీఎం గారు గొప్పగా, ఆయన కూడా గొప్ప వ్యక్తి కాబట్టి వద్దు, ఆయనకి ఏం కావాలో చేయండి అని చెప్పి అన్నారు. చిరంజీవి గారు కూడా కలిశారు కదా, మరి ఆయన గొప్ప వ్యక్తి. బాలకృష్ణ గారి సినిమా గురించి బాలకృష్ణ కలిసి అనుకోండి, ఏదైనా ఎందుకు కలిశారండి? లేదు కదా దాంట్లో టికెట్ లేని రేట్లు అడగలేదు, ఆయన పెంచలేదు కూడా. ఇప్పుడు చిరంజీవి గారు ఇంటర్సిటీ తరఫున వెళ్ళారు, పవన్ కళ్యాణ్ తరఫున కాదు. ఒక మహేష్ బాబు గానీ ఇంకోటి కానీ అందరూ వెళ్ళింది ఇంటర్సిటీ తరఫున తప్ప ఒక పర్సనల్ ఏజెంట్ కాదు కదండి. అప్పుడు ఇంక అంతకంటే ఏంటి? ఇప్పుడు బాలకృష్ణ గారు కలిస్తేనేమో ఆయన గౌరవం తగ్గుతుంది, చిరంజీవి గారు కలిస్తేనేమో ఆయన గౌరవం తగ్గుతుంది అని ఆలోచించినప్పుడు మరి చిరంజీవి గారిని ఎందుకు రప్పించుకున్నట్టు? గౌరవం తగ్గించాలనా? సీఎం జగన్ గారేమో బాలకృష్ణ అభిమాని అండి, నాన్నగారేమో చిరంజీవి గారి అభిమాని. ఆయన ఉంటుందని ఆయన చెప్పిన విషయాలే కదా. బాలకృష్ణ అభిమాన ఫ్యాన్స్ అసోసియేషన్ కి ఆయన ప్రెసెంట్ చేశారు, ఆయన అభిమాని గౌరవాన్ని మరి ఆయన ఎలా తగ్గిస్తారు? మరి ఆయన సీఎం గారు మాత్రం ఆయన పెద్ద మనిషిగా చెప్పాడు, నా వద్దు మన చాలా ఇష్టమైన వ్యక్తి, ఆయన ఇబ్బంది పడ్డదని చెప్పారండి. ఇప్పుడేమో ఈయనేమో అలా చెప్పచ్చు, కరెక్ట్ కాదు కదండి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఎట్లుందండి నిజంగా సిల్లీ సిల్లీగా అండి సినిమాని, సినిమాని మాట్లాడదన్నారు, మాట్లాడడం మానేసామండి.